గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్ మీ అందరికీ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఆయన తెలుసా? ఎప్పుడైనా పేరు విన్నారా? ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత పొందిన వ్యక్తి, చాలా ప్రాచుర్యం, చాలా ప్రముఖులైన వ్యక్తి. ఈయన మన మానవాళికి బల్బు అనేదాన్ని కనిపెట్టి ఇచ్చారు. వాటి రోజున మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ వెలుతురు ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీతో మనం వెలుతురు ఏదైతే ఉందో, ఆ వెలుతురు ఆయన యొక్క ఫలితమే, ఆయన యొక్క కృషి ఫలితమే. అయితే ఆయనకి చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఆయన 1095 వస్తువులు, కొత్త ఆవిష్కరణలు, 1095 కొత్త విషయాలని, కొత్త బల్బు కానీ, ఫ్యాన్ కానీ, అలాంటివి రకరకాల వస్తువులు, లేకపోతే మన ఐరన్ బట్టలు ఇస్త్రీ చేసుకునేది, ఇట్లాగా ఒక 1095 వస్తువులు. 1095 అంటే మామూలు కాదండి. ఆ 1095 వస్తువుల్ని ఆయన కనిపెట్టగలిగాడు. చాలా తెలివైనవాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఆ బల్బు కనిపెట్టినంత మాత్రాన ఆయన ధనవంతుడు కాలేదండి. మనం గమనించి చూస్తే ఆ బల్బు అనేదాన్ని కనిపెట్టిన తర్వాత దానితో ఆయన వ్యాపారం చేశాడు. ఆ బల్బులు కానీ, బల్బులు తయారు చేసేవి బిజినెస్ పెట్టడం కానీ, ఆ దానిలో భాగస్వామ్యం కలవడం కానీ, మొత్తానికి ఏదైతేనే ఆ బల్బు కనిపెట్టిన తర్వాత ఆ బల్బు కనిపెట్టిన తెలివితేటల్ని తను క్యాష్ రూపంలో మార్చుకోగలిగాడు, వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసిన తర్వాతే తను ధనికుడు అయ్యాడు. అంటే ఎడిసన్ బల్బు కనిపెట్టినంత మాత్రాన ధనికుడు కాలేదు, కనిపెట్టిన బల్బుతో వ్యాపారం చేసి ధనవంతుడయ్యాడు. సో మనిషికి తెలివితేటలు ఉండటం వేరండి, డబ్బు సంపాదన సామర్థ్యం వేరండి. మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు, అబ్బాయి బాగా తెలివైనోడు రాయడు పైకి వస్తాడు, తెలివైనోడు పైకి వస్తాడు, తెలివైనోడు అయినంత మాత్రాన తన జీవితంలో పైకి వస్తాడేమో కానీ ధనవంతుడు మట్టుకు కాడండి. తెలివితేటలు వేరు, ధనము సంపాదించే సామర్థ్యం వేరు, డబ్బు సంపాదన సామర్థ్యం వేరు, మనకి ఉండే తెలివితేటలు వేరు. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.